8 నెలల సక్సెస్ అని వైసీపీ చెప్పుకుంటుంది, మేమే సక్సెస్ అయ్యామని చెప్పి ప్రతిపక్షం అనుకుంటుంది. ఇప్పుడు అదే ఎజెండాతో ప్రజల్లోకి ప్రజా చైతన్య యాత్ర పేరుతో వెళ్ళిన పరిస్థితి ఇది. ఈ యాత్ర ఎవరు సక్సెస్ అనుకోవాలి? యాత్రలో సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు. వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నైరాశ్యాన్ని పోగొట్టడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఢీలా పడకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటారు పార్టీని. ఇప్పుడు ఎన్టీ రామారావు ఫస్ట్ ఓడిపోయిన తర్వాత మనిషే బయట కనబడాలి, ఓ రకంగా నైరాశ్యంలో ఉన్నారు. చివరిలో లక్ష్మీభారతి మ్యారేజ్ ఆ ఇష్యూ టైం తర్వాతనే మళ్ళీ తను లైమ్లైట్లోకి వచ్చింది, అంతగా నైరాశ్యం. బట్ చంద్రబాబు నాయుడు 2004 ఓడిపోయిన తర్వాతనైనా తను ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మనిషి. అదొక కొంతమంది వర్క్ హాలిక్ అంటారు కదా, ఇది పొలిటికల్ హాలిక్ అయినా. 24 చుట్టూ జనం లేకపోతే ఆయనకి తృప్తి ఉండదు. ఎవరో ఒకళ్ళు బాధలు చెప్తా ఉండాలి, వినాలి, పరిష్కరించేది ఎంత శాతం ఉంటుంది అనేది పక్కన పెడితే వింటాడు మనిషి. ఆ వినటం వల్ల ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటా ఉంటుంది. అయితే అక్కడ జరిగేది ఏంటంటే చుట్టూ ఉన్నోళ్ళు అసలు సమస్యల కంటే కూడా మ్యానిపులేటెడ్ వాళ్ళని ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు, ఉండి దాన్ని పబ్లిసిటీ చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్. ఈవెన్ మీడియా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కోణంలో, ఈయనకి సంతోషపరిచేటువంటి కోణంలో అదే ప్రొజెక్ట్ చేయడం వలన ఆయన మిస్లీడ్ అవుతుంటారు. బట్ పబ్లిక్తో హయ్యెస్ట్ ఇంటరాక్షన్ ఉండేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశే కాదు దక్షిణాది మొత్తం మీద ఈయన ఒక్కరే. జనాలలో తిరగటం కానీ జనాలతో మాట్లాడుతుంటాం కానీ ఎప్పుడూ జనంలో ఉండడం అనేది ఆయనకి ఇష్టం. ఖాళీగా రూమ్లో కూర్చోవడము, ఇంట్లో కూర్చోవడము, పార్టీ కార్యాలయంలో, ఈవెన్ పార్టీ కార్యాలయంలో కూర్చున్న హైదరాబాద్ వచ్చి ఫ్యామిలీ దగ్గరికి వచ్చినా కూడా ఆడ కూర్చోబుద్ధి లేదు. తాతగారిని మనవడితో ఆడుకోవడానికి, కొడుకు కోడలతో కాలక్షేపం చేయడానికి అనిపించదు ఆయన. వెళ్ళి మళ్ళీ పార్టీ కార్యాలయంలో కూర్చుంటారు. తెలంగాణలో తెలుగుదేశం లేకపోయినా సరే 50 మంది 500 మొత్తం ఇక్కడ కొడితే 200-300 మంది వస్తున్నారు, వాళ్ళతోనైనా కూర్చోవాలి. ఆయనకు ఆ సెక్యూరిటీ, ఆ హడావిడి అది ఉంటే కానీ ఆయనకు తృప్తిగా ఉండదు. అది ఈవేళ కార్యకర్తలకు ఒక ఉపయోగం కదా. ఇప్పుడు వాస్తవంగా ఏమైందంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మొదట బాగా నైరాశ్యంలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎందుకంటే 151 అక్కడ, ఇక్కడేమో 23-7 బాగా డల్ అయ్యారు. అలాంటిది ఈయన ఇసుక లాంటివి తీసుకున్నప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యారు. తర్వాత అమరావతి వచ్చేటప్పుడు పతాక స్థాయిలో యాక్టివేట్ అయ్యారు. కానీ అందరు లీడర్లు రావట్లా, కేడర్ అయితే ఉత్సాహంగానే ఉన్నారు. బాబు గారు ఎలా కోరుకుంటే ఆ విధంగా ఈయన చెప్తే స్పందించేందుకున్నారు. కానీ లోకల్ లెవెల్లో లీడర్షిప్ ఎవరు చేయట్లా. అంటే ఇప్పుడు చూసుకుని ఇప్పటి నుంచిన గొడవ పడతా ఉంటుంటే రేపు పొద్దునకి ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ భయాలు ఏంటంటే స్థానికంగా ఉన్నది ఈయన పిలిపించేశారని ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు చేసినప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? అనుచరుల అందరి మీద ఏ ఒకటి కేసులు పెడతా ఉంటారు. కేసులు పెట్టినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. అలా తిరిగినంతకాలం వాళ్ళందరినీ వీళ్ళు పోషించాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించకపోతే రేపు ఎవడు ఉంటాడు వెనకాల. కాబట్టి అది చెయ్యాలి. అది చేయాలంటే వీళ్ళకి జేబుల్లోంచి డబ్బులు. రెండవది ఇలాగా ఇప్పటి నుంచినే చేస్తూ పోతే ఒక్కొక్క నెల కొంతమందిని పట్టుకుని పోతుంటే ఒక ఏడాదిన్నర అయ్యేటప్పటికి ఎవరు మిగులుతారు వెనకాల? కొత్త వాళ్ళు రారు. ఇవాళ డబ్బులు ఇస్తే కానీ జనాలే రాని పరిస్థితుంది వెనకాల ఊరేగింపులకు కానీ. అట్లాంటి కార్యకర్తలకి ఈ విధమైన పనులన్నీ చెబుతుంది. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ అరెస్ట్ ఏదో అయిందనుకోండి ఉద్యమం, వాళ్ళు ఇంకా వాళ్ళకి మొత్తం పోషించకపోతే రేపు పొద్దున ఇంకో కార్యకర్తని వెనకాల ఉండడు. ఇదంతా చేయాలంటే వీళ్ళకి బడ్డెన్. అందుకనేసి నాయకులు రావట్లా, ఏది చంద్రబాబు గారు పిలిచి ఇక్కడికి అమరావతికి రమ్మండి అన్నా కూడా ఏదో 10 మంది కార్యకర్తలుగా వస్తున్నారు కానీ నాయకులు జిల్లాల వారీగా ఎగబడి అని రావట్లేదు కదా. ఇప్పుడు అందుకని ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ జిల్లాకి బాబు గారు వస్తున్నారంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు కదా ఎంపీలు కానీ, వాళ్ళైతే సచినే రావాల్సిందే కదా, వెనకాల ఉండాల్సిందే కదా. ఇంకోటి ఎవరు తనవారో ఎవరు పరాయవారో కూడా తేలుద్ది. కొంతమంది ఇప్పుడు స్తబ్దంగా ఉండొచ్చు, వాళ్ళు ఎవరు స్తబ్దంగా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, అవన్నీ చూసుకోవడానికి వీలవుద్ది. వాళ్ళ సంగతి పక్కన పెడితే, నాయకుల సంగతి పక్కన పెడితే క్యాడర్కి హ్యాపీ ఉంటుంది. అంటే అక్కడ ఆ లోకల్ నాయకుడిని నమ్ముతారు వాళ్ళు, ఆ నాయకుడు డల్ అయ్యి ఉన్నాడు లేదా ధైర్యం చేయట్లేదు. అలాంటప్పుడు ఈ అగ్రనాయకుడే వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ గర్వంగా జెండా పుచ్చుకు తిరగడానికి, పార్టీ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. అది చాలా మంచి స్ట్రాటజీ, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన ద్వారా అంటే ఏదో ఒక హడావుడి అయితే కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ తెలుగుదేశం జెండా కనిపిస్తూ ఉంటుంది.